पवन कल्याण पेडनलो अटेंशन प्ले चेयालनि चेप्पेसि चाला मोन्नटि नुंचि चाला तापत्रयपड्डाडु 2000 मंदि गोंडालनु मेमु अक्कड పోగు చేస్తున్నాం నా నియోజకవర్గంలో అని చెప్పేసి రాళ్ళదాడి జరిగింది కత్తులు కటాలతో నా మీదకి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఒక సినిమా స్టైల్లో ఒక ఆవేశంగా మాట్లాడాడు మొన్న తీరా చూస్తే నిన్న పెడన మీటింగ్ మీరందరూ కూడా చూసి ఉంటారు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి ఉంటారు అక్కడ 2000 మంది రాళ్ళదాడి చేపిస్తామని చెప్పేసి చెప్పిన పవన్ కళ్యాణ్ పట్టుమని 2000 మందితో కూడా బహిరంగ సభ పెట్టుకోలేని దీన స్థితికి దిగజారిపోయాడు అని అంటే ఒక పక్కనేమో వారాహి 4 బ్రహ్మాండం బద్దలైపోద్ది జనసేన తెలుగుదేశం పార్టీ కలిసిపోయినాయి పొత్తులు పెట్టుకున్న తర్వాత మొట్టమొదటి వారాహి యాత్ర అవనగడ్డలో విరగబడిపోతారు జనం అని చెప్పేసి అనుకుంటే అవనగడ్డలోనేమో ఫ్లాప్ అయిపోయాడు ఫ్లాప్ షో అవనగడ్డలో ఫ్లాప్ షో అయిన తర్వాత ఏం చేయాలరా అని చెప్పేసి ఒక సినిమా స్టైల్లో ఆలోచన చేసి పెడంలో నా మీద దాడి జరగబోతా ఉంది రాళ్ళ దాడి జరగబోతా ఉంది 2000 మందిని పోగు చేస్తా ఉన్నారు కత్తులు కటాలతో నా మీద దాడి చేయడానికి అని చెప్పేసి ఒక పెడన మీటింగ్ అటెన్షన్ క్రియేట్ చేసి జనమందరిని కూడా రాబట్టుకోవాలని చెప్పేసి ఒక మాస్టర్ ప్లాన్ తీరా చూస్తే అవనగడ్డలోనేమో ఫ్లాప్ షో పెడంలోనేమో సూపర్ డూపర్ అట్టర్ ఫ్లాప్ షోగా పవన్ కళ్యాణ్ మీటింగ్ చరిత్ర పుటలో రాసేసుకున్నాడు ఏమయ్యా పవన్ కళ్యాణ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి మీరు మీటింగ్ పెట్టుకుంటే మిమ్మల్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారా ఒక్కసారి మీరు తెలుసుకోమని చెప్పి అడుగుతాను జనసేన తెలుగుదేశం కలయిక వాక్సిన్ అని చెప్పావు వాక్సిన్ కాదు ప్రజలు ఏం చెప్పారు తెలుసా జనసేన తెలుగుదేశం కలయిక వైరస్ వైరస్ ఇంకొక అడుగు ముందుకేసి ఇంకో ఏం చెప్తామని తెలుసా జనసేన తెలుగుదేశం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయిక పాయిజన్ తో సమానం పాయిజన్ ఎందుకంటే మీ వేషాలు చూశారుగా మీ వెకిలి చేష్టలు చూశారుగా 2014 లో మీ ఇద్దరి కలయిక మీ ఇద్దరి బంధం మీ ఇద్దరి ప్రభుత్వం మీరు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసింది ప్రజల్ని దగా చేసింది ఈ రోజు మీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్కామ్లు చేశాడు ఏ విధంగా దుడ్డిదారిన స్కీముల పేరుతో స్కాములు చేసి సూట్ కేస్ కంపెనీలు హవాలా టోటల్ గా ఆధారాలతో సహా పట్టుబడి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏ విధంగా ఓసలు ఎక్కబెట్టుకుంటున్నారో ప్రజలు చూస్తున్నారు
ఈరోజు మరలా నీ దత్త తండ్రికి మద్దతుగా నువ్వు రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వెళ్లి ములాఖత్కి వెళ్లి మిలాఖత్ అయిపోయి మేమిద్దరం కలిసే పోటీ చేస్తాం మేమిద్దరం మా బంధం విడదీయరాని బంధం అని చెప్పేసి నువ్వు బయటకు వచ్చి చెప్పిన తర్వాత నీ జనసేన పార్టీ వాళ్ళకి నువ్వు మళ్ళీ మంగళగిరిలో మీటింగ్ పెట్టుకున్న తర్వాత నువ్వు మరలా వెళ్ళి మొట్టమొదటి మీ ఇద్దరి కలయిక తర్వాత వారాహి ఫోర్ అంటే పెడన వచ్చావు పెడంలో పెడన నియోజకవర్గ ప్రజలకి ముందుగా క్షమాపణ చెప్తాడేమో చూసా నేను మొన్న చెప్పా మా వాళ్ళు శాంతి కాముకులరా బాబు మా వాళ్ళు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు కాపు అన్నదమ్ములు చాలా శాంతి కాముకులు మా దగ్గర గొడవలు ఉండవురా బాబు అని చెప్పా వచ్చావు అసలు పెడన నియోజకవర్గ ప్రజలకు ముందుగా నువ్వు క్షమాపణ చెప్పాలా అత్తారింటికి దారేది సినిమా పైరసీ జరిగిందని చెప్పేసి నా పెడన నియోజకవర్గంలో నా చేనేత అన్నంలో సుమారుగా 30 మందిని అరెస్టు చేయించి పోలీస్ స్టేషన్లో కొట్టించిన ఈ పవన్ కళ్యాణ్ చేనేతనాల గురించి నువ్వు మాట్లాడతావా కలంకారి అన్నల గురించి నువ్వు మాట్లాడతావా నీకు ఏ హక్కు ఉంది పైరసీ జరిగిందని చెప్పేసి ఎక్కడో పైరసీ జరిగితే నా నియోజకవర్గంలో నా వాళ్ళని నా నియోజకవర్గ ప్రజల్ని 30 మందిని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించావే అసలు నీకు నా నియోజకవర్గం గురించి మాట్లాడే అర్హత నా నియోజకవర్గ ప్రజల గురించి నువ్వు చెప్పే శ్రీరంగ నితులు మాకు తెలియవా మాకు తెలియవా పెడన కలంకారి పరిశ్రమని ఈ ప్రపంచానికి చాటి చెప్పింది ఈనాటి మనసున్న ముఖ్యమంత్రి జగనన్న కలంకారి పరిశ్రమలో డాక్టర్ వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డుతో శ్రీనివాస్ పిచ్చుక శ్రీనివాస్ అనే వ్యక్తికి గత సంవత్సరం అవార్డు ఇచ్చి గౌరవించాం గౌరవించింది మనసున్న జగనన్న అలాంటి పెడన నియోజకవర్గం నా నియోజకవర్గంలో వచ్చి సిగ్గుపడతాడేమని చూశా నీకు సిగ్గు లేదు శరం లేదు వదిలేసినోడు కాబట్టి మనస్సాక్షి కొంచెం కూడా లేదు కాబట్టి మళ్ళీ బండెక్కాడు బండెక్కి నారదేస్తా తోలుదేస్తా తొక్కేస్తా ఏంటి అట్లానే నారదేస్తానన్నావు తొక్కేస్తానన్నావు పొడి చేస్తానన్నావు తోడలు కొట్టావు మేసాల మేడేశావు నా పక్కనే ఉన్న భీమవరంలో మా గంది శ్రీనివాస్ చేతిలో డుమాలమని చెప్పేసి అక్కడ పోతేనేమో వైజాగ్లు ఇంకో చోట అసలు రెండు చోట్ల ఓడిపోయిన నువ్వు అసలు నిస్సిగ్గుగా ఈరోజు నీకు ఒక చరిత్ర ఉందా నీకు ఒక విలువలు ఉన్నాయా నిన్న కాక మొన్న 2014లో నువ్వు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా కలిసి పోటీ చేసిన తర్వాత నువ్వు బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు మీద అవినీతి రాజ్యం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన పవన్ ఇసుక మట్టి ఇతర వనరుల భారీ దంద అసలు ఒక విలువలు ఒక విశ్వసనీయత దేశం దారుణం మూడు మాటలు ఆరు అబద్ధాలు ఇటువంటి
తెలుగుదేశం పార్టీ ప్రజా ద్రోహం ఎట్లా కలిసిపోతావయ్యా ఎట్లా కలిసిపోతావు 2014 లోనేమో పోటీ చేశావు కలిసి పోటీ చేశారు విడిపోయారు బయటికి వచ్చామో ఇష్టం వచ్చినట్టు తిట్టావు క్లియర్ గా సాక్ష్యాధారాల కోసం చూయించాను పక్కకు వచ్చావు వాళ్ళు ఏమన్నారు నిన్ను వీడు పెద్ద ఎదవా ఈ పవన్ కళ్యాణ్ గాడు ఈ పుడింగి గాడు వాళ్ళ మేం గెలిసామా లీడర్‌షిప్ అంటే మాది ఎవడన్నా ముఖ్యమంత్రి అవ్వాలంటే ఎవడన్నా లీడర్ అవ్వాలంటే మా బ్లడ్ అంటే చంద్రబాబు నాయుడు బాలకృష్ణ వగైరా 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 మా సామాజిక వర్గం బ్లడ్ ఎక్కించుకోవాలని చెప్పి సీట్ని అన్నారు ఈ పవన్ కళ్యాణ్ అంటే నీకు సిగ్గుందా అంటే నువ్వు నువ్వు వాళ్ళ బ్లడ్ ఎక్కించుకున్నావా వాళ్ళ బ్లడ్ ఎక్కడా ఎక్కడ ఎక్కించుకున్నా రాజమండ్రి సెంట్రల్ జైల్లో బ్లడ్ ఎక్కించుకున్నావా బ్లడ్ ఎక్కించుకోగానే బయటికి వచ్చి మాట్లాడేశావా సిగ్గు లేదురా బాబు నీకు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారే నిన్ను కుటుంబ సభ్యులను కూడా రోడ్ల మీదకి లాగారే నువ్వు అమ్ముడుపోయినంత మాత్రాన నువ్వు వాళ్ళ బ్లడ్ ఎక్కించుకున్నంత మాత్రాన నిన్ను నమ్ముకున్న నీ పార్టీ వాళ్ళు నిన్ను నమ్ముకున్న నా సోదరులు కాపు అన్నదమ్ములు కాపు అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఎక్కించుకుంటారా వాళ్ళు ఎక్కించుకుంటారా వాళ్ళు దమ్మున్న వాళ్ళు వీరత్వం కలిగిన వాళ్ళు కాబట్టే కాబట్టే అవనగడ్డ ప్లాప్ పెడన సూపర్ ప్లాప్ షోలుగా మిగిలిపోయిన పవన్ కళ్యాణ్ ఒంటరిగా మిగిలిపోబోతా ఉన్నాడు నీ వెంట ఎవడో రాడు ఎందుకు వస్తారు ఎందుకు వస్తారు కాపు అన్నదమ్ములను మోసం చేద్దాం అనుకున్నావా కాపు అక్క చెల్లెమ్మను మోసం చేద్దాం అనుకున్నావా నువ్వు చంద్రబాబు నాయుడు చంక నాకినంత మాత్రాన మా వాళ్ళకి మానవత్వం లేదా నువ్వు అమ్ముడుపోయినంత మాత్రాన మా వాళ్ళు అమ్ముడుపోవాలా జరగదు జరగదు కాక జరగదు చాలా సన్నివేశాలు చూశారు చాలా సన్నివేశాలు చూశారు ఇంతకు ముందు పరిస్థితుల్లో ఒకసారి వంగ వీటి మోహన రంగ గారిని చంపింది ఎవడు ఎవడురా ఎవరు ఈ తెలుగుదేశం పార్టీ కదా ఈ సైకిల్ గుర్తు కదా ఈ నారా చంద్రబాబు నాయుడు వీళ్ళు కదా అంటే రంగ గారిని చంపిన ద్రోహులకి రంగ గారిని క్రూరంగా నరికి చంపిన ద్రోహులకి నువ్వు చంద్రబాబుని మోస్తావు సైకిల్ గుర్తును మోస్తావు మిగిలిన వాళ్ళు మోయాలా ముద్రగడ పద్మనాభం గారు కుటుంబ సభ్యుల్ని దారుణంగా హింసిస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నోరు మీద పని సన్నాసి ఈరోజు కులాలు సామాజిక వర్గాలు అందరూ వచ్చి చంద్రబాబు నాయుడిని మోయాలా ఎవరు సిద్ధంగా లేరు సిద్ధంగా లేరు అని అన్నదానికి ఉదాహరణే మీ ఇద్దరు కలిసిన మీ ఇద్దరు కలిసి నడిచిన వారాహి 4 సూపర్ ప్లాప్ షోగా మారిపోయింది సూపర్ ప్లాప్ షో అయిపోయింది నిన్ను ఎవడో నమ్మడు గాక నమ్మడు పవన్ కళ్యాణ్